గుడ్ న్యూస్ హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ స్పెషలిస్ట్ అయిన విశ్వం విజయ్ గారు. లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా టెక్నిక్స్ గురించి అడుగుతున్నారు. అయితే ముఖ్యంగా మిర్రర్ టెక్నిక్ గురించి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, కాబట్టి వాళ్ళ కోసం ఈ ఎపిసోడ్లో మిర్రర్ టెక్నిక్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. అండ్ విరాట్ గారు. సార్, సో మిర్రర్ టెక్నిక్ గురించి అడుగుతానని చెప్పేసి ముందే అడిగేశాను, అండ్ నాకు చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. మనీ కోసం మిర్రర్ టెక్నిక్ ఏ విధంగా యూజ్ చేయాలి అని కామెంట్స్ పెడుతున్నారు. సో ఎలా సార్, ఎలా యూజ్ చేయాలి? ఎస్ అండి, మంచి ప్రశ్న అండి. ఓకే, రైట్. ఇక్కడ నేను ఎందుకు మిర్రర్ అంటే చూడండి, మనం మిర్రర్లో చూసాం కదా, మనం డబుల్ అయినట్టు అనిపిస్తుందా లేదా? ఓకే, మనం ఏదైనా సరే, ఓకే, మనం మిర్రర్లో చూసినప్పుడు మనలోకి తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతుందండి. ఓకే, సెల్ఫ్ లవ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యువర్ సెల్ఫ్ అండి. ఎవరైతే వారిని వారు ఇష్టపడతారో వారు అందరూ ఇష్టపడతారండి, బట్ ఎవరైతే వారిని వారు ద్వేషిస్తారో వాళ్ళందరినీ ద్వేష అందరూ వారిని ద్వేషిస్తారు. ఎస్, అందుకోసం నేను ఏమంటాను, ఆలోచనలు అండి. చూడండి, మన సృష్టి నడిపిస్తుందంతా కూడా కంటికి కనిపించే ప్రపంచాన్ని ఒక శక్తి నడిపిస్తుంటుంది. అది థాట్ పవర్ అండి. మన థాట్ మనం అనుకుంటాం, కానీ థాట్ కూడా ఒక ఎనర్జీ ఉంటుందండి, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో అందుకోసం ఎప్పుడైతే మనం మిర్రర్లో చూస్తూ మనీకి సంబంధించినటువంటి అఫిర్మేషన్ చేసినప్పుడు అవి డబుల్ త్రిబుల్ అండి. ఓకే, అలా యూనివర్స్కి వెళ్తూ ఉంటాయి. ఐ లవ్ మనీ, మనీ లవ్స్ టు మీ, ఈ టూ అఫర్మేషన్స్. ఓకే, ఎప్పుడైతే మనం చూసుకుంటూ అద్దాన్ని చూసుకుంటూ ఐ లవ్ మనీ, మనీ లవ్స్ టు మీ అనుకుంటూ స్మైల్తో, ఓకే, స్మైల్తో కనుక చేసినట్టయితే అవి డబుల్ త్రిబుల్ అవుతుంటాయండి. మెయిన్ అంటే చాలా ఉన్నాయి అఫర్మేషన్స్, బట్ ఎప్పుడైతే మనీకి మనకు రిలేషన్షిప్ కనుక స్ట్రాంగ్గా ఉంటే మనీ మన జీవితంలోకి వస్తుంది, వచ్చిన మనీ నిలబడుతుంది. ఒకవేళ మీ ఫ్రెండ్ ఉన్నారండి, మీ ఫ్రెండ్కు మీకు మంచి రిలేషన్షిప్ ఉందండి, ఎలా ఉంటాడు మీకు? ఎప్పుడు వచ్చినా మీ ఇంటికాడనే ఉండడానికి ఇష్టపడతాడు. సో అలాగే మనీ కూడా అంతే అండి. సో అందుకోసం నేను ఏమంటానంటే, ఎప్పుడైనా సరే మనీకి రెస్పెక్ట్ ఇస్తే, ఓకే, అందుకోసం మనీని ఎప్పుడు ఫోల్డ్ చేయొద్దండి. ఎప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వ్యాలెట్ దగ్గర మనీ ఫోల్డ్ చేసేస్తారు. అలా ఫోల్డ్ చేయకుండా స్ట్రేట్గా ఉంచుకోవడం, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడము. నెక్స్ట్ నేను ఇంకోటి ఏం చెప్పడానంటే, ఇదే ఇట్లా ఇందులోనే, ఓకే, మనీకి ఏం చేయాలంటే హోప్ అనుకున్న మెథడ్ ఉందండి. దీనికి మనీకి కూడా అప్లై చేసుకోవచ్చు. అందులో ఫోర్ మ్యాజిక్ సెంటెన్సెస్ ఉంటాయండి. ఏమిటి? ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎప్పుడైతే ఈ ఫోర్ సెంటెన్సెస్ను మనీని చూస్తూ మనం పదే పదే రిపీట్ చేస్తుంటే, ఫస్ట్ టూ సెంటెన్సెస్ ఉన్నాయి కదండి, ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, దీని వలన మనీకి మనకు ఎలాంటి నెగిటివిటీ బ్లాకేజెస్ ఏమన్నా ఉంటే అవి క్లెన్స్ అయిపోతాయండి. ఏంటి? ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నెక్స్ట్ టూ వర్డ్స్ ఉంటాయి. ఏంటి? థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ రెండు టూ వర్డ్స్ వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ. ఓకే, చూడండి, ఫస్ట్ చూడండి, ఐఆమ్ సారీ అండి, నేను యాక్సెప్టెన్స్ చేస్తున్నా అంటే నేను గతంలో తెలిసి చేసిన తెలియక చేసిన ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు, థ్యాంక్ యూ. ఓకే, నా దగ్గరికి ఇంత వస్తున్నందుకు మనీ, నా అవసరాలకు మించి నా దగ్గరికి వస్తున్నటువంటి మనీకి థ్యాంక్ యూ, ధన్యవాదములు. నెక్స్ట్ ఐ లవ్, ఎక్స్ప్రెస్ ఆఫ్ లవ్, అన్నీ ఉన్నాయండి. సారీ ఉంది, ఫర్గివ్ ఉంది, గ్రాటిట్యూడ్ ఉంది, నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ఆఫ్ లవ్ ఉన్నాయి. ఒక్క ఈ ఫోర్ సెంటెన్స్లో, అందుకోసం ఈ ఫోర్ మ్యాజికల్ సెంటెన్స్ అండి. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో నెక్స్ట్ అద్దంలో చూసుకుంటూ కనుక ఇవి కనుక చేస్తే మాత్రం డబుల్ అండి. అద్దంలో డబుల్ కనపడుతుంది కదా. ఇవి కూడా అంతే అండి. ఈ ఫోర్ సెంటెన్సెస్ను అద్దంలో చూస్తూ మనీని చూస్తూ కనుక చేయగలిగితే మాత్రం అబండెంట్ ఆఫ్ మనీ మాత్రం వాళ్ళ లైఫ్లోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. వండర్ఫుల్ సార్. మరి ఈ మిర్రర్తో యూనివర్స్ కనెక్ట్ అవడం ఎలా? ఎస్, ఎప్పుడైతే మన ఐ టు ఐ కాంటాక్ట్ అండి. ఓకే, ఐ టు ఐ కాంటాక్ట్ అయినప్పుడు స్వామి వివేకానంద ఏమంటే, ఏ రోజైతే మీతో, ఓకే, మీరు కనెక్ట్ కారో ఆ రోజు ఒక గ్రేట్ పర్సన్తో కమ్యూనికేషన్ మిస్ చేసినట్టే లెక్క అంటారు. అంటే ఆ గ్రేట్ పర్సన్తో మీరు కమ్యూనికేషన్ చేయనట్టే లెక్క అంటారు. అంటే మనం ప్రతిరోజు కూడా మనతో మనం కమ్యూనికేషన్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే మనతో మనం కమ్యూనికేషన్, మనమే యూనివర్స్, లోపల ఉన్నటువంటి అంతరాత్మే పరమాత్మ రూపంలో ఉంటుందండి. ఓకే, ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతుంటామో మన లైఫ్లోకి కావాల్సినవన్నీ కూడా వస్తాయండి. అందుకోసమే అద్దంలో చూసినప్పుడు మన లోపల ఉన్నట్టు మనతో మనం కమ్యూనికేషన్ ఈజీగా జరిగిపోతుంటుంది. సో మనకు కావాల్సినవన్నీ కూడా ఆ టైంలో అఫర్మేషన్స్ చేస్తూ ఉంటే మాత్రం అట్రాక్ట్ చేసుకోవచ్చు అండి, ఈజీగా అట్రాక్ట్. మామూలుగా బయట చెప్పడానికి అద్దంలో ఐస్ టు ఐస్ చేసి చెప్పుకోవచ్చు, లేకపోతే అద్దంలో ఐస్ చూసిన తర్వాత ఐస్ క్లోజ్ చేసి కూడా మనం హృదయాన్ని టచ్ చేసి కూడా మళ్ళీ అఫర్మేషన్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ సార్. మరి ఈ సబ్జెక్ట్ సంబంధించి ఇంకా మిర్రర్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని తెలుసుకోవడానికి ఏదైనా క్లాస్ కానీ ఎలా రన్ చేస్తారు? ఎస్ అండి. ఓకే, ఎవ్రీ సాటర్డే 7 PM ఒక ఫ్రీ వెబినార్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుందండి. దానికోసం గూగుల్ ఫామ్ను కామెంట్ సెక్షన్లోనూ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫిల్అప్ చేస్తే మా టీం మెంబర్సే కాంటాక్ట్ అవుతారు. వండర్ఫుల్ సార్. ఒక మంచి ఆపర్చునిటీ అయితే మీరు క్రియేట్ చేస్తారు సార్. జనరల్గా క్లాస్లో మిమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది. ఎస్, ఆ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ సెషన్ ఉంటుందండి. ఆ క్వశ్చన్ సెషన్ అడగవచ్చు. అంటే బేసిక్గా
ఒక వ్యక్తి పర్సనల్గా డెవలప్ అవ్వాలన్నా రిలేషన్షిప్స్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఎస్ అండి, నేనేమంటారంటే ఏదైనా వచ్చింది రిలేషన్షిప్ అంటే ఒక బ్లాకేజ్ వల్లనే వచ్చింది. ఆ బ్లాకేజ్ మనం క్లీన్సింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ క్లాస్ అన్ని కూడా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వండర్ఫుల్ సార్. తప్పకుండా ఆ బ్లాకేజెస్ నెగిటివ్ బ్లాకేజ్ సంబంధించి కూడా వీడియో చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. మీకు ఆ నెగిటివ్ బ్లాకేజెస్ మీద వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో తప్పకుండా వాళ్ళ కామెంట్స్ బట్టి నేను తప్పకుండా ఆ వీడియో మీతో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.